హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మీ తెలిగింటి వంటలకు స్వాగతం ఈరోజు క్యాప్సికం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి చాలా చాలా బాగుంటుంది మీలా ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా క్యాప్సికం కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం పావు కేజీ క్యాప్సికం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వెల్లుల్లి తురుము తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చి కొబ్బరి తురుము తాలింపు దినుసులు కొద్దిగా పసుపు తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ముందే రెడీ చేసి పెట్టుకుంటున్నాను నేను ఇలా కారం పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి పెట్టుకుంటున్నాను కర్రీలో లాస్ట్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి లేదా సపరేట్గా అయినా వేసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో రెగ్యులర్గా వాడుకునే తోటే ఒక నాలుగు అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకొని వేయించుకుందాం ఇవి వేగాక వెల్లుల్లి తురుము వేసుకుంటున్నాను నేను మీరు ఇలా తురుముకోకుండా నలకొట్టుకొని కూడా వేసుకోవచ్చు వెల్లుల్లిని నేనైతే ఇలా తురుముకొని వేసుకుంటున్నాను ఇలా అయితే వేరి పడేసే పని ఉండదు ఇంకా పెద్దగా అయితే పిల్లలు తీసి పడేస్తారు కదా అందుకని ఇలా తురుముకొని వేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అది కూడా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక ఉల్లిపాయలు వేగటానికి కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఈ ఉప్పును కూడా ఉప్పు పసుపు ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారు కదా ఉల్లిపాయలు వేగాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగితే సరిపోతుంది తర్వాత క్యాప్సికం వేసుకున్నాక వేగుతాయి మిగతా ఉల్లిపాయలు ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కదా ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం మీ ఇష్టం అండి మీకు నచ్చినట్లుగా కట్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ని ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇవి కొద్దిగా మగ్గాయి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ చూసుకొని వేసుకోవాలి ఉల్లిపాయల్లో కూడా వేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం చూశారు కదా క్యాప్సికం ఇంకా బాగా మగ్గిపోయింది మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే ఒకసారి బాగా కలుపుకుందాం క్యాప్సికం మగ్గిపోయింది ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసుకున్నాను నేను తర్వాత కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను మీ ఇష్టం ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికం కర్రీ రెడీ అయిపోయింది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మరిన్ని వంటల కోసం లక్ష్మీ ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు